భగవంత్ కేసరి సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుంది అంటేనే చెవులు నిక్కబొడుచుకొని కూర్చున్నారు, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. సాంగ్ ఎలా ఉంటుంది అంటే మెలోడీ సాంగ్ అని డిసైడ్ అయింది. అనంత శ్రీరామ్ రాశాడు, ధమన్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ధమన్ మీద కొద్దిగా డౌట్ ఉంది, ఎందుకంటే మెలోడీ సాంగ్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ, కానీ ధమనమ్మ అని ప్రూవ్ చేసుకుంటాడా లేదంటే చేసుకున్నాడు. రాత్రిపూట తండ్రి కూతుర్ల మీద సాగే సాంగ్ ఇది. అద్భుతంగా పిక్చర్ ఇచ్చేశారు, నీట్గా ఉంది, చాలా కూల్గా చాలా స్టైలిష్ లుక్లో ఉన్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇంతకుముందు మనం ఏ సినిమాలో చూడని విధంగా చూపిస్తాను అని అనిల్ రావిపూడి అదే ప్రూవ్ చేసుకున్నాడు. ఉడతా ఉడతా ఓష్ చప్పుడు చెయ్యి కుర్రి అంటూ సాగే ఈ సాంగ్ ఎంత మెలోడీగా హాయిగా ఉందో, ఆ ట్యూన్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే సెన్సేషన్ అయింది, యూట్యూబ్లో షేక్ అయిపోతున్నాయి రికార్డులు. ఇన్నాళ్ళు మనం మెలోడీ బ్రహ్మ మణిశర్మ అనుకున్నాం, కాదమ్మా తమనమ్మ అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు తమన్. మామూలుగా ఇళయరాజా ఏ వేళకు తగ్గట్టు ఆ వేళ అంటే రాత్రిపూట అయితే రాత్రిపూట మ్యూజిక్ మనకిస్తాడు, అంటే ఆ మ్యూజిక్ వింటే మనం రాత్రిపూట అని దీంట్లోకి వెళ్ళిపోతాం ట్రాన్స్లోకి. అదేవిధంగా పగలైతే పగలు, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం, ఆ విధంగా ఇస్తాడు ఇళయరాజా. అదేవిధంగా ఇప్పుడు ఆ రాత్రికి తగ్గట్టు ఆ ట్యూన్ని అలాగే చక్కగా మ్యూజిక్ ఇచ్చాడు ధమన్. మనం రాత్రిపూటలోకి వెళ్ళిపోతాం చిన్నగా ఆ యొక్క ట్రాన్స్లోకి, అటువంటి సాంగ్ ఇది. కానీ ఒకటికి 4-5 సార్లు చూస్తే కానీ ఎక్కదు, ఎందుకంటే మెలోడీ సాంగ్ కదా. మామూలుగా ఆ సాంగులు ఈ సాంగులు అంటే తీసేయండి, ఈ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది. వినే కొద్దీ వినాలి వినాలి అనిపిస్తుంది. ఇక సినిమాలో ఎలా ఉంటుందో చూడండి. సినిమాలో ఈ సాంగ్ చూస్తుంటే ఇక గూజ్ బంప్సే. ఇటువంటి అద్భుతమైన సాంగ్స్ ఇంకా అనేకమున్నాయి మన ముందుకు రాబోతున్నాయి. ట్రైలర్ టీజర్లు ఇలా ఒక్కో ట్రీట్ ఇవ్వబోతున్నారు. 8వ తేదీ ట్రైలర్, 13 సెన్సార్, 18 ప్రీమియర్స్, 19 సినిమా రిలీజ్ కాబోతుంది. రాసి పెట్టుకోండి, అనేక చలనచిత్ర రికార్డులు బద్దలు కాబోతున్నాయి.